మావళ్ళ మీద దాడులు చేయించారు మీరు, పోలీసులతో కొట్టించారు మీరు, మీ 20 మంది వైసీపీ గుండాల చేత మావాళ్ళని కొట్టించారు. దానికి మీరు రెడీ కానీ కౌలు రైతుల సమస్యలను, కౌలు రైతుల కష్టాలను తెచ్చడానికి మీరు రెడీ కాదు. మీరు మా వాళ్ళ మీద దాడి చేయడానికి మీరు సంసిద్ధులు. మీరు అలాగే వైసీపీ గుండాలకు కూడా చెప్తా ఉన్నాను, నేను ఎంత సహనం పాటిస్తానో వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను. నేను 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, 99 సార్లు. మీరు కాదు కూడదు, మేము ఇంతే అహంకారంతో విర్ర వీగితే మటుకు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలని బాగా తెలిసిన వాడిని, వాటికి భయపడే వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకోను. మా బిడ్డల మీద, మా జన సైనికుల మీద, మా వాళ్ళు తీసుకొచ్చిన ఇది ఈ రోజున తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చింది మా జన సైనికులు, మా జనసేన నాయకులు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చిన రికార్డుల్ని పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకుని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకుని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకు, స్థానిక వైసీపీకి నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా, మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా, భావం అర్థమైంది కదా మీకు. మా ఒంటి, మా జన సైనికుడి ఒంటి మీద చేయబడితే కౌలు రైతుకు సంబంధించి, కౌలు రైతుకు సంబంధించి మనకు అన్నం పెట్టే రైతు ఇదే పరిస్థితులు. మనకి తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు, ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరూ ఒక మాట అనేవాళ్ళు నా తెలంగాణ సన్ని మిత్రులందరూ, మీకు పచ్చటి గోదావరి జిల్లాలు ఉన్నాయి, పచ్చటి ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, మాకంత పచ్చదనం లేదని చెప్పేవాళ్ళు. అందుకని మా రైతులు, రైతాంగం అట్టుడికిపోతుంది. ఈ రోజున మన రైతాంగం విడిపోయిన తర్వాత మనం ఇంకా బెటర్ అవ్వాలి, బాగుపడాలి తప్ప 3000 మంది రైతులు చనిపోవడం, కౌలు రైతులు చనిపోవడం చాలా బాధ కలిగించు. ఒకవైపు వరి లేని చోట తెలంగాణలో వరి పండిస్తూ ఉంటే ఇంత చక్కటి జీవనదులుండి మనకి ఈ గోదావరి జిల్లాలు పెట్టి, గోదావరి జిల్లా ఇన్ని ఆత్మహత్యలు ముఖ్యంగా జరుగుతుంటే నిజంగా చాలా బాధగా ఉంది. దీనికి కావాల్సింది వీళ్ళకి ధరల స్థిరీకరణ, ఇది ఒకటి ఏర్పాటు చేయాలి. వీళ్ళు మాటలు చెప్పారు, అలాగే రైతు భరోసా పథకం కింద 13,500 ఎంతో ఇస్తామని చెప్పారు. అది ఆఖరికి 6,000 కలుపుకొని యాక్చువల్గా వాళ్ళు చెప్పిన ప్రకారం 13,500 ఇచ్చేటట్టయితే కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ప్రతి రైతుకి, గుర్తుపెట్టుకోండి, ప్రతి రైతుకి 18,500 రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం వాటా కలుపుకొని 13,500గా మీకు ఇస్తా ఉన్నారు. సో మీకు ద్రోహం చేస్తుంది, మీకు దాదాపు 7,000 పైచీలకు మీకు రానివ్వకుండా చేస్తా ఉన్నారు.